పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకున్న వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే పదే బయట పెట్టుకోకూడదు, ఎందుకంటే అదంత బావదు. మన అమ్మంటే మనకెంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులు అంటే మనకెంత ఇష్టం మనం చెప్పుకోం, అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా త్రివిక్రమే కారణం అనేది బలమైన సమాచారం. ఈ సినిమాకి త్రివిక్రమ్ ని డైలాగ్స్ రాయమని కూడా అడిగారు అని వినికిడి. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత జై చిరంజీవ తీన్మార్ సినిమాలకు మాత్రమే డైలాగ్స్ రాశారు. అజ్ఞాతవాసితో నిరాశపరిచిన త్రివిక్రమ్ ఒక రేంజ్ హిట్ మళ్లీ తన స్నేహితుడు పవన్ ఖాతాలో వేస్తాడు అనేది చాలా మంది అభిప్రాయం. ఈ విషయంపై త్రివిక్రమ్ మాట్లాడితే అంతకు మించిన పండుగ ఇంకొకటి ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.